శాసన మండలిలో అడుగుపెట్టే అవకాశం ఆరుగురికి దక్కుంది. గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఇప్పటికే ఖాళీగా ఉండగా నలుగురు ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటిపడి ఎమ్మెల్యేలుగా గెలిచారు. వారిని ఎమ్మెల్యేలుగా గుర్తిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో వారం రోజుల్లోగా ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. గవర్నర్ కోటాలో కుర్ర సత్యనారాయణ దాసోజు శ్రావణ్ పేర్లను కేసీఆర్ ప్రభుత్వం సిఫార్సు చేసి గవర్నర్ ఆమోదం కోసం పంపిన ఆ ప్రతిపాదన పక్కకు వెళ్ళింది. ఈ లోపే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఆ రెండు సీట్లు ఖాళీగానే ఉన్నాయి. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న ఈ రెండు సీట్లు కొత్తగా ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వం సిఫార్సు చేసే వాళ్ళు దక్కించుకోనున్నారు. మిగతా నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ కు ఇప్పటికిప్పుడు ఒక సీటు దక్కనుంది. ఒకటి బీఆర్ఎస్ ఖాతాలో చేరనుండగా మిగతా రెండు సీట్లకు ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ నుంచి, పాడి కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ నుంచి గెలిచారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఉన్న నారాయణరెడ్డి కల్వకుర్తి నుంచి విజయం సాధించారు. ఇదే జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కూచుకుల్ల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ రెడ్డి నాగర్ కర్నూలు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో కూచుకుల్ల ఎమ్మెల్సీ పదవికి ఢోకా లేదు. ఇక ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వర్ రెడ్డి జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కడియం కౌశిక్ కేసిరెడ్డి పల్ల మరో 5 రోజుల లోపే తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంది. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న స్థానాలకు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహించే కేబినెట్ భేటీలో ఇద్దరు పేర్లు ఎంపిక చేసి గవర్నర్ ఆమోదం కోసం పంపనున్నారు. పల్ల ఖాళీ చేసే గ్రాడ్యుయేట్స్, కసిరెడ్డి ఖాళీ చేసే స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ పదవులకు నోటిఫికేషన్ జారీ చేసి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఎమ్మెల్యే కోటాలో రెండు ఎమ్మెల్సీలు ఖాళీ అవుతుండగా అసెంబ్లీలో సంఖ్యాబలం దృష్ట్యా ఒక సీటు కాంగ్రెస్ కు, రెండో సీటు బీఆర్ఎస్ కు దక్కనుంది. ఒకవేళ కాంగ్రెస్ ఇద్దరు అభ్యర్థులను పోటీకి దించితే ఎన్నిక అనివార్యం అవుతుంది. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ తో కలిసి టీజీఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం, కమ్యూనిస్టులు, జాగో తెలంగాణ పేరుతో రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి సహా పలు ప్రజా సంఘాల నాయకులు పోరాటం చేశారు. సిపిఐ టీజీఎస్ తో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అవగాహన కుదుర్చుకుంది. సిపిఐకి రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని మాట ఇచ్చింది. ఈ నేపథ్యంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానాలు ఎవరికి ఇవ్వచ్చనే చర్చ మొదలైంది. ప్రొఫెసర్ కోదండరాం కు రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతుంది. రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఛాన్స్ దక్కొచ్చని ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయిన షబీర్ అలీ, ఫిరోజ్ ఖాన్ లో ఒకరికి ఇప్పుడు మరొకరికి తర్వాత ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వొచ్చని తెలుస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. ఈ నేపథ్యంలో మధుయాష్కి గౌడ్, మైనంపల్లి హనుమంతరావు, అంజన్ కుమార్ యాదవ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. సీనియర్ నేత జానారెడ్డికి ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇవ్వొచ్చని తెలుస్తుంది. నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పల్ల రాజేశ్వరరెడ్డికి గట్టి పోటీ ఇచ్చిన తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం ఖాయమని చెబుతున్నారు. కాంగ్రెస్ లో చేరిన తీన్మార్ మల్లన్న 18 అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. అన్ని చోట్ల కాంగ్రెస్ గెలిచింది. దీంతో అవసరమైతే మల్లన్నకు ఎమ్మెల్యే కోటాలో కూడా ఛాన్స్ ఇవ్వొచ్చనే ప్రచారం సాగుతుంది. సిపిఐకి ఇచ్చే రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక సీటు గవర్నర్ కోటాలో కోరుతున్నారు. ఈ 6 సీట్లు తప్ప కౌన్సిల్లో 2025 మార్చి లోపు ఖాళీ అయ్యే సీట్లు లేవు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ సీట్ల కోసం పట్టుబడుతున్న నేతలందరినీ సంతృప్తి పరచాల్సి ఉంది. కాంగ్రెస్ కు అండగా నిలిచిన మేధావులు, ప్రజా సంఘాల లీడర్లను ఇతరత్ర సర్దుబాటు చేయాల్సి ఉంది.